జై జయ శంకర హరహర శంకర దాదాపు ఇరవై ఏడేళ్ల క్రితం పరమాచార్య స్వామి వారికి అత్యంత ఇష్టమైన క్షేత్రం సురుట్టుపల్లి కొండేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త అయిన తిరువాలార్డి జగన్నాథనాయుడు గారు తక్కువలం జలనాథ దేవాలయ నిర్మాణ పనుల్లో ఉన్న నన్ను తమ దేవాలయానికి వ్యయం అంచనా వేసివ్వమని అడిగారు నేను వెళ్ళి సురుట్టుపల్లి దేవాలయాన్ని చూసి ఒక అంచనా తయారు చేసి ఆయనకి ఇచ్చాను మరో ఇద్దరు స్తప్తుల నుండి కూడా అంచనాలను వేయించానని అన్నిటినీ కాంచు మునువర్యులు శ్రీ పరమాచార్య స్వామి వారికి చూపించి ఇందులో ఏది ఎంచుకోవాలో వారిని కోరతానని కొన్ని నెలల తర్వాత ఆయన నాతో చెప్పారు దేవాలయ నిర్మాణ కైంకర్యంలో నలభై ఐదేళ్ల అనుభవం ఉన్న తమిళ ఆగమాల ప్రకారం నేను శిక్షణ పొందిన ఎందరో గురువుల దగ్గర పనిచేసిన అనుభవం ఉన్న శ్రీమఠంలో సంస్కృత ఆగమాలను అనుసరించేవారు ఎందరో ఉండడంతో వారికి శ్రీమఠం యొక్క ఆదరణ కూడా ఉండటంతో వీరందరినీ కాదని ఆ కైంకర్యం నాకు లభిస్తుందన్న ఆశ నాకు లేదు నన్ను మఠానికి రమ్మని నాయుడు గారు పిలిచారు నేను కూడా వారితో పాటు తేనం బాకంలోని నది ఒడ్డున మకాం చేస్తున్న పరమాచార్య స్వామి వారి వద్దకు వెళ్ళాను స్వామివారు ఆ రోజు మౌనంలో ఉన్నారని మాకు తెలిసింది కొద్దిసేపటి తరువాత స్వామివారు బయటికి రాగానే శ్రీ డి జగన్నాథనాయుడు మూడు అంచనాలను స్వామివారికి సమర్పించారు నాకంటే ప్రముఖ స్థపతులు సమర్పించిన అంచనాలను కాదని నేను ఇచ్చిన అంచనా అంగీకరించి నన్ను ఆశీర్వదించారు కంచి మఠం ఆర్థిక సహాయంతో మొత్తం దేవాలయ కైంకర్యం నేను పూర్తి చేశాను ఒక పౌర్ణమి నాడు పని ఇంకా జరుగుతున్నప్పుడే పనివారితో పాటు నేను మహాస్వామివారి ఆశస్సుల కోసం కంచికి వెళ్ళాము స్వామివారు నవ్వుతూ దర్శనమిస్తే చూడాలనుందని నాయుడుగారికి చిన్నగా చెప్పాను నా మనసులో ఉన్నది స్వామివారు గ్రహించారో ఏమో ఎంతోసేపు చిరునవ్వుతో దర్శనమిచ్చారు స్వామివారు వెంటనే నాయుడు గారు ఇదే మహాస్వామివారి అనుగ్రహం అంటే అని అన్నారు ఇలాంటి ఎన్నో సంఘటనలు నా జీవితంలో జరిగాయి ఎం ఎంకేపీ షణ్ముఖసుందరం స్థపతి కీల్ వేలూర్ మహా దర్శన అనుభవం నుంచి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం జై జయ శంకర హరహర శంకర మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి